గతంలోనే రేణు దేశాయ్ ఇంకో పెళ్లి చేసుకుంటే ఊరుకోము అంటూ కొంతమంది పవన్ అభిమానులు కామెంట్స్ చేశారు విడిపోయిన తర్వాత చాలా ఏళ్ళు రేణు దేశాయ్ సైలెంట్గానే ఉంది చాలా సంవత్సరాలు సినిమాకు దూరంగా ఉన్న ఇటీవలే సినిమాలు షోస్ యాడ్స్తో కమ్బ్యాక్ ఇచ్చింది అయితే ప్రస్తుతం పలు సినిమాలో నటిస్తూ టీవీ షోస్ యాడ్ చేస్తోంది అయితే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడని రేణు గత రెండు రోజుల నుంచి మాత్రం పవన్ ఫ్యాన్స్పై ఫైర్ అవుతోంది ఏప్రిల్ ఎనిమిదిన పవన్ రేణు దేశాయ్ తనయుడు అఖిరా పుట్టినరోజు కావడంతో కొంతమంది అఖిరా ఫోటో లేదా వీడియో పెట్టాలని రేణు దేశాయ్ సోషల్ మీడియాలకు మెసేజ్లు కామెంట్స్లు చేశారు అయితే కొంతమంది పవన్ అభిమానులు హద్దుమీరి మరీ వ్యాఖ్యలు చేయడంతో రేణు దేశాయ్ వాటిని స్టోరీస్ లో పోస్ట్ చేసి అలాంటి వారందరిపై ఫైర్ అయింది అయితే దీంతో సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ తెగ రెచ్చిపోయారు అనంతరం ఆదివారం నాడు రేణు దేశాయ్ ఓ వీడియో పోస్ట్ చేసింది ఆ వీడియోలో ఎవరో ఒక మహిళ ఇంటర్వ్యూలో దేశాయ్కి సపోర్ట్ గా మాట్లాడుతూ రేణు దేశాయ్కి ఎంత బాధ అనిపించిందో రేణు దేశాయ్ని పెళ్లి చేసుకోవద్దు అనే పవన్ అభిమానులు పవన్ కి ఎందుకు చెప్పలేదు అంటూ ఇలా అనేక కామెంట్స్ చేసింది అయితే ఈ వీడియోలో ఒక రకంగా పవన్ అభిమానుల మీద ఫైర్ అవుతూనే ఇండైరెక్ట్గా పవన్ ని కూడా విమర్శించడం జరిగేది అయితే ఈ వీడియోని షేర్ చేస్తూ రేణు దేశాయి ఆవిడ ఎవరో తెలియదు ఆవిడ నా గురించి ఎందుకు మాట్లాడారో తెలియదు కానీ ఈ వీడియో చూసాక పబ్లిక్లో నాకంటూ ఒకరు సపోర్ట్ చేశారని ఏడ్ చేశాను నా బాధ ఆవిడ మాట్లాడింది ఇన్నేళ్ల నుంచి నేను ఎంత బాధపడ్డానో ఆవిడ చెప్పింది అయితే ఇప్పుడు నేను ఇలాంటివి ఏమన్నా పెట్టి మాట్లాడితే పొలిటికల్గా పవన్ ని పడగొట్టడానికి ఇలాంటివి చేస్తుంది అని మళ్ళీ నన్నే అంటారు ఫ్యాన్స్ నాకు ఈ వీడియో చూశాక నన్ను కూడా అర్థం చేసుకునే వారు ఉన్నారనిపించింది అంటూ ఎమోషనల్గా పోస్ట్ చేసింది అయితే దీంతో రేణు రేణుదేశాయి పోస్ట్ వైరల్ అవ్వడంతో పవన్ అభిమానులు తీవ్రంగా దారుణమైన విమర్శలు చేస్తూ రేణుదేసాయి పోస్ట్ కింద కామెంట్స్ రేణుదేసాయ్కి మెసేజ్లు చేస్తున్నారు వాటిలో ఓ నెటిజన్ వల్గర్గా మాట్లాడుతూ పెట్టిన మెసేజ్ని రేణు షేర్ చేసి మీరు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటే ఇలా మెసేజ్లు చేయగలుగుతున్నారు ఒక్కసారి ఇది మీ అమ్మకు చూపించి అడగండి అని సీరియస్గా పోస్ట్ చేసింది రేణుదేశాయ్ పవన్ రేణు దేశాయ్ విడిపోయిన చాలా ఏళ్ళకి ఇలా రేణుదేశాయ్ ఓపెన్ అయి మాట్లాడుతుండటం పవన్ ఫ్యాన్స్ గా కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో రేణుదేశాయ్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ అంటూ రచ్చ జరుగుతోంది ఇక పలువురు మాత్రం రేణుదేశాయి బాధని అర్థం చేసుకుని ఆమెకి సపోర్ట్గా కూడా కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ గొడవ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి